వ్యవస్థకు సంబంధించిన స్వతంత్రత, నిబద్ధత, ఈ రెండు విషయాల్లో ఎవరు రాజీ పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో చాలా వాజ్యాలు పరిష్కృతమై అన్నిట్లోనూ ఎలక్షన్ కమిషన్ విజయం సాధించినా కూడా ఇంకా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి. ఇది వ్యవస్థ స్వతంత్రత, దాని నిబద్ధత గురించిన సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఉంది, అట్లాగే కొన్ని హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవి వ్యవస్థని వీటిలో నుంచి విజయం సాధించటం వలన వ్యవస్థ బలపడుతుంది. మనం విజయం దేనికోసం కోరుకుంటున్నాం? మన సంస్థ గురించి, మన సంస్థ విస్తృత ప్రయోజనాల గురించి మాత్రమే మనం కోరుకుంటున్నాం. మనం స్వీయ నియంత్రణలో ఉండాలి. వ్యవస్థకి ప్రభావితం వేరే ఎటువంటి బయట వారు కూడా వ్యవస్థని ప్రభావితం చేయకూడదు. వీటన్నిటినీ స్వీయ నిర్ణయం, స్వీయ నియంత్రణలో ఈ సంస్థలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కేవలం ఈ రకంగా ఇది నేను ఏర్పరిచిన పునాదులు, ఇవి నేను చేసిన ప్రయత్నం, ఇది దీని నుంచి కోర్టుల దగ్గర నుంచి వచ్చిన సానుకూలత, తోడ్పాటు ఈ రకంగా ఉంది. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. మనకే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 243 అధికరణానికి, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉన్న అధికారాలకు ఉన్న 324 అధికరణానికి ఎటువంటి తేడా కూడా లేదు అని చెప్పి నిర్విద్ధంగా కూడా చెప్పారు. చెప్పడమే కాదు, మీకున్న అధికారాలు కూడా అపారమైన అధికారాలు ఉన్నాయి. అధికారాలను మీరు పాజిటివ్గా ఉపయోగించాలి, ఉపయోగించుకోవాలి, చట్టానికి లోబడి మాత్రమే అని చెప్పారు. అదే మనం చేసే ప్రయత్నం. చట్టానికి అతిక్రమించి ఎప్పుడు వెళ్ళకూడదు. వ్యవస్థలను మనం గౌరవించాలి, చట్టసభలను గౌరవించాలి, ప్రభుత్వంతో తోడ్పాటు ఉండాలి, ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి, ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే వ్యవస్థలు చక్కగా పనితీరును కూడా ప్రవర్తిస్తాయి. నాకు అటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నప్పటికీ కూడా అపోహలన్నీ కూడా తొలగించుకుని నేను ప్రభుత్వం నుంచి పూర్తి సమన్వయాన్ని, ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటుని నేను కోరుకున్న విధంగా నాకు లభించాయి. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలను, వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలని కూడా జయప్రదంగా చేశాను. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన తోడ్పాటు చిరస్మరణీయం. కలెక్టర్లు, ఎస్పీలు వారి దగ్గర నుంచి వచ్చిన పనితీరు అత్యంత ప్రశంసనీయం. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాల్సిన వ్యవస్థలు మనవి, ఉన్న వ్యవస్థలు మనవి. అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు చక్కటి తోడ్పాటు ఇచ్చారు. సహచరుల దగ్గర నుంచి నాకు పూర్తి తోడ్పాటు, వారి దగ్గర నుంచి నాకు సహకారం, ఇవన్నీ ఉండటం చేత నేను చేయగలిగానని చెప్తూ, ఈ దీని మీద కూడా ఇంకా ఎక్కువ డిస్కషన్ మీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, మీ విజ్ఞతతో, మీకున్న అపారమైన అనుభవంతో దీని అన్నింటినీ కూడా, దీన్ని కూడా ఉన్న విషయాలని కొంచెం మధించి దీనికి కూడా ఒక చక్కటి రూపురేఖ కల్పించి దీనివలన ఒక శాశ్వత దీనివల్ల ఒక శాశ్వతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ